దేవుని వాక్యంలో నుండి యోపు గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనందరం చదువుకొని దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించిన చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దైవానికి స్తోత్రాలయ్యా నీ వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకొని ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం ప్రవ్వ ఎందుకంటే నీ మాటలే మా బలమయ్యా భూమి ఆకాశములు గతించినా నీ మాటలు కనుక స్తోత్రాలు స్థిరమైన నిత్యమైన నీ వాగ్దానాలను ఆయన మేము చూస్తూ ఉన్నాం ప్రవ్వ మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మా పరిస్థితులను చూసి మేము భయపడాలని అధైర్యం చెందాలని ఆశించడం లేదు కానీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడవు మమ్మల్ని గట్టెక్కిస్తానని మమ్మల్ని క్షేమంగా ఉంచుతానని వాగ్దానం చేసిన నిన్ను నీ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ మాటల ద్వారా మా అందరికీ క్షేమాభివృద్ధిని ప్రయోజనమును ఆశీర్వాదమును ధైర్యమును నీవు కలుగు చేయవలసినిగా ప్రార్థన చేస్తూ నన్ను నీ చెలుచాట్ను మరుగుపరిచినోటి నోటిబురుగా వాడుకున్నామని ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యోబు గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చదువుకున్న పంతొమ్మిదవ వచనం ఇంకొకసారి మనం చదువుకున్నాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు ఆరు బాధలు ఏడు బాధలు జీవితంలో ఏదో చిన్న చిన్న బాధలు వస్తూనే ఉంటాయి కానీ కొన్ని మాత్రం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం కొన్ని రకాలైన బాధలు లేక కొన్ని రకాలైన పరిస్థితులు జీవితంలో ఎందుకో అలా గుర్తుండిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ బాధలు అంత లోతైనవి లేక మనం వెళ్ళిన ఆ గాఢాంధ లోయ అంత భయంకరమైంది కాబట్టి మనకి బాగా జ్ఞాపకం ఉంటాయి బహుశా ఈ కోవిడ్ రాకముందు ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచంలోకి ప్రవేశించక ముందు కొన్ని బాధలు నీ జీవితంలో ఆల్రెడీ ఎదుర్కొని ఉండొచ్చేమో మేబీ యు మైట్ హ్యావ్ గాన్ త్రూ సమ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ సమ్ సర్జరీస్ కొన్ని సర్జరీలు గుండా ఆపరేషన్లు గుండా వెళ్ళుండొచ్చు కొన్ని మరి ట్రీట్మెంట్స్ మీరు తీసుకొని ఉండొచ్చు కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలతో డీల్ చేసి గట్టెక్కుండొచ్చు బహుశా మీరు అనుకొని ఉంటారు అమ్మయ్య ఇంక ఈ జీవితానికి ఇటువంటి ఆరోగ్య సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటే బాగుండు మళ్ళీ వస్తే వాటిని అధిగమించగలను అన్న ధైర్యం అయితే నాకు లేదు అని బహుశా మీరు అనుకొని ఉండొచ్చు మేబీ యూఆర్ కౌంటింగ్ దిస్ పెయిన్ అగైన్ ఇప్పుడు మీ జీవితంలో వచ్చిన ఈ కోవిడ్ నైన్టీన్ అయ్యో ఇది నా జీవితంలో మరొక కష్టం అయిపోయిందే మరొక ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయిందే ఇక నా జీవితంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు అనుకున్నాను ఇది ఒక నాలుగో బాధగా ఐదో బాధగా ఆరో బాధగా ఏడో బాధగా నా జీవితంలో ఉందే అని బహుశా యు మే బీ జస్ట్ కౌంటింగ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ లెక్కించుకుంటూ వస్తే ఇదొక ఆరో బాధగానో ఒక ఏడో బాధగానో మీ జీవితంలో ఉండొచ్చు ఆర్ ఉదయకాల సమయంలో ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సడన్ గా కుటుంబాల్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ ఇస్ సెక్ భర్తకి కోవిడ్ పాజిటివ్ బిడ్డలకి కోవిడ్ పాజిటివ్ ఇంట్లో ఉన్న అత్తమామలకి కోవిడ్ పాజిటివ్ ఆ సహోదరికి కూడా కోవిడ్ పాజిటివ్ ఇప్పుడు చెప్పాలంటే ఆ ఇంటి ఇల్లాలు తనని తను చూసుకుంటూ ఇంట్లో ఉన్న పెద్దల్ని చూసుకుంటూ భర్తని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వారందరూ కలిసి రికవర్ అవ్వాలి ఇది ఎలాంటి పరిస్థితి అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరు బాధలు ఒక్కసారి వచ్చి మీద పడినట్లు లేక ఏడు బాధలు ఒక్కసారి మన మీద ఒక ఉప్పెనలాగా వచ్చి పడినట్లు చాలామంది అనుకుంటున్నాం కదా ఇటువంటి కష్టం ఇంకా ఎప్పటికీ రాకూడదు దేవా త్వరగా ఈ దినాలు సమసిపోవాలి త్వరగా ఈ కరోనా వైరస్ను నువ్వు నాశనం చేయి త్వరగా ఈ ప్రపంచాన్ని బాగుచేయి త్వరగా ఈ పరిస్థితుల్లో నుండి మాకు విడుదల కలుగు చేయని మనందరం దేవుని బ్రతిమాలుతున్నాం అయితే యోగు భక్తునికి కూడా తన జీవితంలో ఆరు బాధలు ఏడు బాధలు ఎన్నో బాధలు పడ్డాడు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి ఆ రోజుల్లో ధనం లేదు కానీ ఆ రోజుల్లో ఒక వ్యక్తి ధనవంతుడు అని పిలువబడాలంటే అతనికి ఉన్న సేవకులు అతనికి ఉన్న ఒంటెలు గొర్రెలు లేకపోతే అతనికి ఉన్న పశుసంపదే వారి యొక్క గొప్పతనాన్ని సూచించేది వారి యొక్క ఆస్తిగా ఉండేది యోబు ఆస్తిని అంతా కోల్పోయాడు అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే గ్రేట్ ఫైనాన్షియల్ లాస్ ఆర్థికంగా కంప్లీట్గా నష్టపోయాడు ఆ తర్వాత కుటుంబంలో స్వంత బిడ్డలు స్వంత కుమారులు స్వంత కుమార్తెలు చనిపోయినప్పుడు అది కూడా పోని ఒకరు చనిపోతేనే తల్లి తండ్రి ఇబ్బంది పడిపోతారే ఇంట్లో ఒక్క బిడ్డ చనిపోతేనే ఆ కడుపు కోత అంత భయంకరంగా ఉంటుంది యోపు కుటుంబంలో బిడ్డలందరినీ ఒక్కరోజే పోగొట్టుకున్నాడు చూడండి కొన్నిసార్లు ఎవరైనా ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉండి ఆ తర్వాత చనిపోతే అట్లీస్ట్ ఒక సర్టన్ లెవెల్ వరకైనా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మైండ్ కొంచెం ప్రిపేర్ అవుతుందేమో అమ్మో వీరికి ఏమన్నా అయితే ఏంటి అని కొంచెం ఆలోచించుకునే సమయం అన్న ఉంటుందేమో కానీ యోబు యొక్క ఇంట్లో ఎటువంటి హెడ్సప్ లేకుండా ప్రయర్గా తనకి ఎలాంటి ఐడియా లేదు జరుగుతుందని సడన్గా కుమారులు కుమార్తెలు పది మంది బిడ్డలను ఒక్కసారిగా యోబు తన జీవితంలో పోగొట్టుకున్నాడు సో ఒక ప్రక్కన ఫైనాన్షియల్ లాస్ మరొక ప్రక్కన తన స్వంత ఫ్యామిలీ మెంబర్స్ను తాను కోల్పోయాడు ఆ తర్వాత తన ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది చూడండి ఒక బాధ తర్వాత ఒక బాధ వస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది ఆస్తద్ద పోయింది బిడ్డలందరూ పోయారు ఇక నేను కూడా పోతానేమో లే ఎందుకంటే నేను కూడా అదే లైన్లో ఉన్నాను కదా మేబీ నా లాసే నెక్స్ట్ ఏమో నేను చనిపోవడమే నెక్స్ట్ ఏమో అనే ఆలోచన ఒకవేళ యోబుకు వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడిన శ్రేష్టమైన వాగ్దానము ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు కొంతమంది కరోనా వైరస్ వచ్చింది మా ఫ్యామిలీకి అని ఎవరికైనా చెప్పుకుంటే బహుశా కొంతమంది జడ్జ్మెంటల్గా మాట్లాడతారేమో ఏమనంటే వీరికి ఎందుకు వచ్చిందోనండి అని ఒకవేళ బహుశా కొంతమంది మాట్లాడేవారు ఉండొచ్చు నిజానికి కరోనా వైరస్ అనే వ్యాధి పాపం చేసిన వారికి వచ్చే వ్యాధి కాదండి అక్రమం చేసిన వ్యాధి వారికి వచ్చే వ్యాధి కాదు ఇట్స్ అ పాండమిక్ పాండమిక్ అంటే ప్రపంచంలో ఎంతమంది ఆ వైరస్లో కా వైరస్తో కాంటాక్ట్లోకి వస్తే వారందరికీ వచ్చేస్తుంది అంతే దానికి భక్తులు ఎవరు కూడా ఎక్సెప్షనల్ కాదు సేవకులు ఎక్సెప్షనల్ కాదు ఏ ఎటువంటి వ్యక్తులైనా వారికి ఇదొక పాండమిక్ కాబట్టి సంభవిస్తూనే ఉంది అయితే కొంతమంది దుష్టులు కొంతమంది చూడండి ప్రతిదానికి ఒక ఇష్యూగా చేసి ప్రతిదాన్ని ఒక పాయింట్గా తీసుకొని బాధించాలని ఆలోచించేవారు బహుశా జడ్జ్మెంటల్గా మాట్లాడొచ్చేమో వీరికి కరోనా వైరస్ వచ్చిందా బాగానే జరిగిందిలే ఎందుకు వచ్చిందంటే బహుశా ఎందుకు వచ్చిండొచ్చు అందుకొచ్చుండొచ్చు అని ఒకవేళ మాట్లాడుతూ ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు కరోనా వైరస్ దేవుడు పంపించింది లేక నీ జీవితంలోకి దేవుడు అనుమతించింది నిన్నేదో శిక్షించాలని కాదు నీకు ఏదో బుద్ధి చెప్పాలని కాదు నిన్ను ఏదో బాధించాలని కాదు నిన్నేదో ఇబ్బంది పెట్టాలని నష్టపరచాలని కాదు కారణం ఏంటంటే ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము వ్రాయబడింది ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు నేను నీతిగా బ్రతుకుతున్నానండి నేను భక్తిగా బ్రతుకుతున్నాను నేను విల్ఫుల్గా ఇష్టపూర్వకంగా ఎవరికి ఏ కీడు చేసే వ్యక్తిని కాదు అందరికీ మేలు చేసే వ్యక్తిని అందరి మేలును కోరుకునే వ్యక్తిని దేవుని సన్నిధిలో భయభక్తులతో నేను నా కుటుంబం వర్ధిల్లుతున్నాము దేవునికి ఇచ్చిటలో మేము నమ్మకంగా ఉన్నాము దేవుని గనపరచడంలో మేము నమ్మకంగా ఉన్నాము ఇతరులకు మేలు చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటాము అయితే మాకెందుకు ఈ పరిస్థితి సంభవించింది అనే ఆలోచన ప్రశ్న మీ మనసులో వస్తే ముప్పై కీర్తనలో ఇప్పుడు మనం చదివిన ఈ వాగ్దానము మీకే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు భక్తిహీనునికి ఎలా ఆపదలు వస్తాయో నీతిమంతునికి కూడా ఆపదలు వస్తాయంట కొన్ని పరిస్థితుల్లో నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి అయితే పంతొమ్మిదో వచ్చిన రెండో భాగం వాటన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును హలెయ అనేకమైన ఆపదలు ఇట్స్ లైక్ అ సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఒక సీజన్ తర్వాత ఇంకోటి అమ్మయ్య కష్టాలు తీరిపోయాయిలే అమ్మయ్య ఇప్పటి చాలా ఇబ్బంది పడ్డాం ఇకైనా కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు అనుకుంటే మరొక కష్టం మరొక నష్టం మరొక ఇబ్బంది లేకపోతే కోవిడ్ పాజిటివ్తో మీరో మీ కుటుంబికలో బాధపడుతూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించు నీకు అనేకమైన ఆపదలు రావచ్చు నీవు నీతిగా బ్రతుకుతున్నప్పటికీ నువ్వు దేవుని కృపల వర్ధిల్లుతున్నప్పటికీ నీకు ఆపద రావచ్చు కానీ నీతి మందునికి వచ్చిన ప్రతి ఆపదలో నుండి యహోవా వారిని విడిపించును అనేకమైన ఆపదలు వస్తాయి కానీ దేవుడు కొన్ని ఆపదల్లోంచి విడిపించి కొన్ని ఆపదల్లో మాత్రం తన సేవకుల చేతిని విడిచిపెడతాడు అని వ్రాయబడలేదు గాడ్ విల్ నెవర్ లీవ్ అర్ హ్యాండ్ దేవుని చేతిలో ఒక్కసారి నీ చేయి పెట్టేస్తే దేవునికి నీ జీవితాన్ని ఒక్కసారి అప్పగిస్తే ఈ దేవుడు అంతము వరకు మనల్ని నడిపించేవాడు హలెయ్య మరణ పర్యంతము మనల్ని నడిపించేవాడు ఆ తర్వాత నిత్య జీవంలో కూడా నిత్యరాజ్యంలో కూడా తనతో పాటు ఉంచుకునేవాడు కాదు కానీ ఆయన ఏ క్షణము ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి ఆపదలో నుండి నీతి మంతుని దేవుడు విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు సో రిమెంబర్ ఇఫ్ యూఆర్ ఇన్ అ ప్రాబ్లం ఇఫ్ యూఆర్ ఇన్ అ క్రైసిస్ ఇఫ్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ అ హెల్త్ ఇష్యూ ఒకవేళ ఆరోగ్య సంబంధంగా ఒక కోవిడ్తో మీరు బాధపడుతున్నప్పటికీ ఏ సమస్యతో బాధపడుతున్నప్పటికీ నిన్ను విడిపించడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు దేవుడు ఎప్పుడు విసుక్కోడు అబ్బో వీళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చే ఇన్నిసార్లు విడిపించానులే ఈసారి వదిలేద్దాంలే అని దేవుడు ఎప్పుడు అనుకోడు నిస్సహాయ పరిస్థితిలో తన ప్రజలను ఎన్నడు విడిచిపెట్టడు అపోస్తలడైన పౌలు కూడా తన జీవితంలో బహుగా దేవుని కొరకు ప్రయాసపడుతూ బహుగా దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు బహుగా శ్రమలు ఎదుర్కొన్నాడంట కొన్నిసార్లు మనకు అను అనిపిస్తుంది బహుగా దేవుని కొరకు వాడబడితే కష్టాలు ఉండవేమో అని చాలామందికి తెలియదండి దేవుని ప్రజలు చాలా భయంకరమైన కష్టాల కొలిమిలో నుండి కొన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు బహుశా సంఘ బిడ్డలకు చెప్పుకోలేకపోవచ్చేమో సంఘస్తులకు లేక నుంచి చూస్తున్న వారికి తెలియకపోవచ్చేమో కానీ దేవుని సేవకులు కూడా కొన్నిసార్లు చాలా భయంకరమైన శ్రమల గుండా శ్రమల కొలిమి గుండా ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది అపోస్తడైన పౌలు కూడా బహుగా దేవుని కొరకు ప్రయాసపడి బహుగా దేవుని కొరకు వాడబడి బహుగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు బహుగా ఆయన శ్రమలను ఎదుర్కొన్నాడు రెండో కొరింది పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడో వచనం నుండి మనం చదివినట్లయితే ఆయన వెళ్ళిన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్న శ్రమలు ద ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ దట్ అపోజల్ పాల్ హ్యాస్ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్ అక్కడ మనం చూస్తాం ఇరవై మూడో వచనము మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములు గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ పట్టణములు ఆపదలోను అరణ్యములు ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఒంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అసలు ఈ లిస్ట్ అంతా చదువుతుంటే అనిపిస్తుంది ఇక పడని శ్రమ అంటూ ఏం లేదేమో అన్నీ అనుభవించాడు అన్ని రకాలైన శ్రమలు అన్ని రకాలైన ఇబ్బందులు అన్ని రకాలైన పరిస్థితులు అన్ని రకములైన ఆపదలు అపోస్తలైన పౌలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు ఇంకంటున్నాడు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పట్లేదు కొన్ని చెప్తున్నాను నేను ఆ కొన్నే మనకి చాలా ఎన్నోగా కనబడుతున్నాయి కదండి ఎన్నోగా కనబడుతున్నాయి కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న తర్వాత ఒక్క చిన్న శ్రమ రాగానే తట్టుకోలేం అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నేను నన్ను గుర్తుపెట్టుకున్నాడా అసలు దేవునికి నేనంటే ప్రేమ ఉందా దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి అపోస్తలుడైన పౌలు భయంకరమైన గుండా దేవుని కొరకు వెళ్ళినప్పుడు దేవుడు తనను బలపరిచిన వాగ్దానం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే పన్నెండవ అధ్యాయము మొదటి రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచినదని ఆయన నాతో చెప్పెను నా కృప నీకు చాలును మూడు కష్టాలు మూడు బాధలు వచ్చినప్పుడు నేను కాపాడాను నాలుగో బాధలో కూడా నేను కాపాడాను ఐదో బాధలో కాపాడాను ఆరు బాధల్లో కాపాడతాను ఏడు బాధల్లో కాపాడతాను ఆర్ యు ఆర్ జస్ట్ కౌంటింగ్ యువర్ ట్రబుల్స్ క్రైస్తవులుగా మనం వీ హ్యావ్ టు కౌంట్ ఆర్ బ్లెస్సింగ్స్ అంట దేవుడిచ్చే ఆశీర్వాదాలు లెక్కించుకుంటూ వెళ్ళాలంట ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు లెక్కబెట్టుకుంటూ ఉంటే మన హృదయంలో కృతజ్ఞత పొంగి పొర్లుతూ ఉంటుంది కానీ ఒకవేళ నీవున్న పరిస్థితిని బట్టి నువ్వు కష్టాలను లెక్కబెట్టుకునే పరిస్థితిలో ఉన్నావేమో మేబీ యు ఆర్ కౌంటింగ్ యువర్ ట్రయల్స్ మేబీ ఆర్ కౌంటింగ్ యువర్ ట్రిబ్యులేషన్స్ మేబీ యు ఆర్ కౌంటింగ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేనండి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానండి ఇప్పటివరకు ఇన్ని ఆపరేషన్స్ నేను ఫేస్ చేశానండి ఇన్నిసార్లు నాకు యాక్సిడెంట్లు అయినాయండి ఇన్నిసార్లు ప్రాణాపాయంలోకి వెళ్ళానండి ఇన్నిసార్లు ఐసీయూలో నేను అడ్మిట్ అయ్యానండి ఇది ఈ కరోనా నాకు ఏడవ బాధ ఈ కరోనా నాకు ఆరో బాధ ఎనిమిదవ బాధ అని ఒకవేళ మీరు లెక్క పెట్టుకుంటున్నప్పటికీ అపోస్తడైన పౌలు కూడా లెక్క పెట్టుకోవడానికి లెక్క పెట్టలేనన్ని శ్రమలు లెక్క పెట్టలేనని కష్టాలు తన జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ దేవుడు తనను బలపర్చిన వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలును రాత్రికాల సమయంలో అడుగుదాం ప్రభా చాలిన నీ కృప నాకు ఇవ్వు ఐ నీడ్ అ ఫ్రెష్ ప్రొవిజన్ ఆఫ్ యూర్ గ్రేస్ నా ఇప్పుడు కావాలయ్యా నీ శక్తి నాకు కావాలి కొన్నిసార్లు బాడీలోంచి ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతూ డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నప్పుడు డాక్టర్స్ అంటారు ఓఆర్ఎస్ తీసుకోవాలండి గ్లూకోస్ తాగాలి లేకపోతే ఒక సెలైన్ పెట్టించాలని అది ఇన్స్టంట్ గా బాడీని హైడ్రేట్ చేస్తుంది ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ ఇస్తుంది నీ జీవితంలో కూడా నీవెదుర్కొంటున్న కష్ట పరిస్థితుల వలన నీకు కలుగుతున్న ఆపదల వలన ఒకవేళ నువ్వు విశ్వాసంలో సన్నగిలిపోతున్నావేమో బలహీనం అయిపోతున్నావేమో వేసారిపోతున్నావేమో ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ ఇక నాకు శక్తి లేదు అన్న పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని అడుగు ప్రభా నీ చాలి నా కృప నాకు ఇప్పుడు కావాలి ఐ నీడ్ యోర్ గ్రేస్ నౌ ఐ నీడ్ యువర్ గ్రేస్ టుడే ఇవాళ ఈ రోజును నేను ఎదుర్కోవడానికి ఈ రోజును నేను దాటడానికి నీ నే కృప నాకు కావాలి ఇప్పుడు నీ కృప నాకు కురు. కావాలి ఒకవేళ రాత్రి పడుకునేటప్పుడు భయంకరమైన భయంతో వణికిపోతున్నావేమో అంతమంది సహోదరులు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు నా భర్తకు కరోనా వచ్చిందండి ఎలా ఉంటుందో పరిస్థితి చాలా భయము మనసు నిండా భయము కొన్నిసార్లు భయం వస్తున్నప్పుడు నిద్ర కూడా పట్టదండి కొన్నిసార్లు భయం వచ్చినప్పుడు చాలా మానసికంగా దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేము ఎందుకంటే మనం ప్రేమించిన వారికి ఏదైనా కష్టం వస్తే వారికి ఏమైపోతుందో అన్న ఆందోళన మన లోపల చాలా ఇబ్బంది మరి పెడుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులను ఏంటో తెలుసా నీ ప్రియుల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సింది వారికి నీ కృప దయచే ప్రభు నాకు కూడా నీ కృప దయచే ఎందుకంటే నీ కృప లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను ఐ కెన్ నాట్ సర్వైవ్ విత్ యోర్ గ్రేస్ ఈవెన్ ఫర్ అ సెకండ్ ఒక్క క్షణం కూడా నీ కృప లేకపోతే ఈ లోకంలో నేను బ్రతకలేను ఆరు బాధలలో నుండి విడిపిస్తాను ఏడు బాధలు నీకు కలిగిన నీకు ఏ కీడు తగలకుండా కాపాడతానని ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు హలో మేబీ యూ హ్యావ్ సో మెనీ పీపుల్ అన్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబంలో చాలామంది బంధువులు కౌంట్ చేసుకుంటున్నావేమో కోవిడ్ పేషెంట్స్ మా బంధువులు ఎంతమంది ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరినీ దేవుడు ఆపద నుండి కీడు నుండి తప్పించును ఆ మెయిన్ తప్పిస్తాడు ఖచ్చితంగా షద్రుక్ మశికి అభద్నగోలు అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడు తప్పించలేదు కానీ అగ్నిగుండంలోకి వెళ్ళిన అగ్నిగుండంలో వారితో నాలుగో వ్యక్తిగా ఉండి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు హలే విశ్వాస జీవితం అనేది ఇట్స్ నాట్ ఎస్కేపింగ్ ప్రాబ్లమ్స్ విశ్వాస జీవితం అనేది నాకు ఏ కష్టం రాకూడదయ్యా అని అడగడం కాదు ఒకప్పుడు నేను చిన్నతనంలో విశ్వాసంలో అప్పుడప్పుడు ఎదుగుతున్నప్పుడు జాన్వరి ఫస్ట్ రాగానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రాగానే ఒక చిన్న పిల్లలా ప్రార్థన చేసేదాన్ని ఏమని తెలుసా నెక్స్ట్ ఇయర్లో ఒక్క కష్టం కూడా రాకూడదయ్యా అమ్మో కష్టాలంటే నాకు చాలా భయం ఏ కష్టం రాకూడదయ్యా అని ప్రార్థన చేసేదాన్ని కానీ విశ్వాసంలో ఎదుగుతున్న కొద్ది అర్థమైంది ఏంటంటే కష్టాలే రాకూడదని ప్రార్థన చేయడం అది కొన్నిసార్లు సరైన ప్రార్థన కాదేమో ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నీవు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది యు మైట్ హ్యావ్ టు ఫేస్ సర్టన్ థింగ్స్ కొన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కానీ నీవు అడగాల్సింది ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని అధిగమించగలిగే శక్తి నాకు ఇవ్వు ఏ పరిస్థితి వచ్చినా నీ కొరకు సాక్షిగా బ్రతికే కృప నాకు ఇవ్వయ్యా ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసంలో నేను సన్నగిల్లకుండా నేను ముందుకు కొనసాగే కృప నాకు అనుగ్రహించు రాత్రికాల సమయంలో కూడా ఎన్ని బాధలు నీకొచ్చినా ఈ నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ కోవిడ్ అనే ప్రాబ్లమ్ ఒకవేళ ఆరో బాధ ఇండొచ్చు ఏడో బాధ ఇండొచ్చు ఆరు బాధలు కలిగిన నిన్ను విడిపిస్తానని ఏడో బాధ వచ్చినా ఏ కీడు నీకు తగలకుండా కాపాడుతానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో క్లెయిమ్ చేస్తూ విశ్వాసంతో దేవుడిచ్చే విడుదలను వాగ్దానం యొక్క నెరవేర్పును మనందరము పొందుకొందుము గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా ఎన్ని బాధలు వచ్చినా ప్రతి బాధ నుండి మమ్మల్ని సురక్షితంగా కాపాడుతానని నీవిస్తున్న వాగ్దానముకై స్తోత్రాలు ప్రభ కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ విధంగా కాపాడుతుందో నీ ప్రజలను నీ ప్రజలైన మమ్ములను అలా నీవు కాపాడే దేవుడో కనుక స్తోత్రాలయ్యా రాత్రికాల సమయంలో కోవిడ్తో ఎంతమంది బాధపడుతున్నారో కోవిడ్తో ఎంతమంది ఒక కుటుంబీకులు బాధపడుతున్నారో ప్రవ్వ వారందరి పక్షంగా ఈ వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేస్తున్నాం ప్రవ్వ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ఆరు బాధల నుండి విడిపిస్తానని ఏడు బాధలు కలిగిన ఏ కీడు తగలదని వాగ్దానం చేసావు ప్రవ్వ నీ వాగ్దానం నెరవేర్చి గొప్ప కార్యం చేయండి అయ్యా వారు ఏ శ్రమ గుండా ఏ పరీక్ష గుండా వెళ్తున్నారో ఆ పరీక్షను ఆ టెస్ట్ను ఒక టెస్ట్ మనీగా మీరు మార్చండి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్